ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే డయాబెటీస్ రిలేటెడ్గా వచ్చే మేజర్ న్యూరలాజికల్ కాంప్లికేషన్స్. అందులో ముఖ్యమైనది స్ట్రోక్స్. వన్ ఆఫ్ ద లీడింగ్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ స్ట్రోక్ అపార్ట్ ఫ్రమ్ హైపర్ టెన్షన్ ఏంటంటే షుగర్, డయాబెటీస్, పర్టికులర్గా లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్, ఫుడ్ కంట్రోల్ ఆఫ్ డయాబెటీస్, దే ఆర్ హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ స్ట్రోక్. అంటే పక్షవాతం. యూజువల్గా డయాబెటీస్ రిలేటెడ్ స్ట్రోక్స్ యూజువల్గా ఏదైతే థ్రాంబోటిక్ స్ట్రోక్స్ కానీ ఎంబోలిక్ స్ట్రోక్స్ కానీ ఉంటాయి. అంటే రక్తనాళం బ్లాక్ అవ్వడం వల్ల ఎథెరోస్క్లెరోసిస్ అంటాము. రక్తనాళాల్లో కొన్ని చేంజెస్ రావడం వల్ల, రక్తనాళంలో లాక్స్ ఏర్పడడం వల్ల బ్రెయిన్లో ఈ రకమైన స్ట్రోక్స్ క్రియేట్ చేస్తుంది. ఇట్స్ వన్ ఆఫ్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. సో గుడ్ కంట్రోల్ ఆఫ్ డయాబెటీస్ ఈజ్ ఏ మ్యాండేట్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ స్ట్రోక్స్.